ఏం పేరా మన పేరు? సిరివల్లి. ఏ క్లాస్? 9th క్లాసా? ఓకే, మరి ఎలా ఉంది, మరి జగన్ అని గెలుస్తారు ఈసారి? గెలుస్తారు. ఎలా తెలుసా మనకి గెలుస్తారని? మా అభిమానం. అన్య అభిమానం? ఓటు ఉందా నీకు? లేదు. మరి ఏంటి, మరి ఎందుకు గెలుస్తారు అంటున్నావు? మాకు అన్ని చేశాడు కన్య. ఏం చేశాడు? మాకు అమ్మ ఒడి ఇచ్చాడు, జగన్ అన్న గోరుముద్ద ఇచ్చాడు, మా అమ్మకి రుణమాఫీ ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, అంతేగాని. అన్ని పథకాలు అందాయా మీకు జగన్ అన్న వల్ల? ఓకే, మరి వాలంటీర్లు వస్తున్నారా మీకు? వస్తున్నారన్య, మా మామకు వచ్చి పింఛన్ ఇస్తారు. పొద్దున్నే పొద్దున్న వస్తారా? నిజంగా 1వ తారీఖు వస్తారా? వస్తారన్య, ఖచ్చితంగా వస్తారు. మరి చంద్రబాబు రావడం అంటున్నాడే, ఆయన వస్తే అట్టాగే జరిగిద్ది అన్య. ఆయన వస్తే రారు? రారు. మరి జగన్ అన్న వస్తే వస్తున్నారు? వస్తున్నారు. ఓకే, మరి ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే స్కూల్స్ ఇంకా మంచి చేస్తా అంటున్నారు? చేయడాన్య, అప్పుడు చేసాడు అన్య, ఇప్పుడే జగన్ వచ్చినాక మేము ఇట్లా ఉన్నాము. హ్యాపీగా చదువుకుంటున్నా? అవునన్య, హ్యాపీగా ఉంది. ఓకే, మరి ఏం చెప్తావు మీ ఇంట్లో వాళ్ళకి? ఏం చెప్తావు, ఓటేమని చెప్తావు? జయశ్రీ నా పేరు. మీ పేరు? శ్రావ్య. మరేంటి, మరి పరిస్థితి ఎవరు గెలుతారు? జగన్ అన్న కొడల నాని. ఇద్దరు గెలుస్తారా? ఎందుకు గెలుతారు? నేను ఇప్పుడు విద్యాదీవెన వల్ల చదువుకుంటున్నా, జగన్ అన్న వేసిన విద్యాదీవెన వల్ల నేను చదువుకుంటున్నా, లేదంటే నేను డిగ్రీ చదువుకునేదాన్ని కాదు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. వచ్చింది నా ఫస్ట్ ఓట్ జగన్ అన్నకి. జగన్ అన్నకి జగన్ అన్న వల్ల ఈ రోజు నేను చదువుకుంటున్నా, ఈ స్థితిలో ఉన్నా. జగన్ అన్న వల్ల చదువుకుంటున్నా, లేదంటే ఇంటర్ చదువు ఆపేసేవాళ్ళు. అప్పుడు మేమున్నప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, కానీ అంత ఫెసిలిటీలు ఏమీ లేవు. ఇప్పుడు మాత్రం చాలా మిస్ అవుతున్నా. ఇప్పుడు మాత్రం చాలా ఫెసిలిటీలు అవన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. మళ్ళీ స్కూల్ నుంచి చదువుకోవాలనిపిస్తుంది. జగన్ కి మా ఓటు. కొడాలని గారు 4 సార్లు గెలిచారు, అభివృద్ధి చేశారా రోడ్లు గాని? చేశారు, చాలా చేశారు, చాలా చేశారు. మరి అభివృద్ధి ఏం చేయలేదు, మొత్తం చంద్రబాబు నాయుడు చేశాడు. లేదు, అవన్నీ అబద్ధాలు. జగన్ అన్న చాలా చేశాడు, కొడాల నాని గారు కూడా చాలా చేస్తున్నారు. అంతే, నమ్ముతారా కొడాల నాని? నమ్ముతాం. 5వసారి ఓటేస్తాం, సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. జై జగన్ అన్న. 5వసారి గెలిపిస్తారా? గెలిపిస్తాం, గెలిపిస్తాం. ఓకే, ఏం నీ పేరేం? శ్రావ్య. 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 ఓకే, మరి ఏం, ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 10th క్లాస్ చదువుతున్నా. అయిపోయింది? 10th అయిపోయింది. అయిపోయింది ఈ ఇయర్. ఓకే, మరి ఏంటి, మరి పరిస్థితి ఎవరు గెలుస్తారు ఇక్కడ? కొడాల నాని గారే గెలుస్తారు. కొడాల నాని గారు గెలుస్తారు? మీకు ఓటకున్నా? లేదు. లేదు. మరి ఏం చెప్తారు మీ ఇంట్లో వాళ్ళు? చెప్తారా ఓటేమని? జగన్ కి ఓటేమని చెప్తారు. ఎందుకమ్మా జగన్ కి ఓటేమంటారు? మేమంతా చదువుకుంటున్నప్పుడు మాకు స్కూల్లో చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, మాకు బలంగా ఉండాలి ఆడపిల్లలు అనేసి చిక్కి ఇచ్చాడు, రాగజావి ఇచ్చాడు. మేము అప్పుడేమో కిందకు వచ్చిన వాళ్ళని, ఇప్పుడు బెంచీలు ఇచ్చారు మాకు, కూర్చో ఐఫైల్ ఇచ్చారు, ట్యాబ్లు ఇచ్చారు అందరికి చదువుకోవడానికి. జగన్ అన్నకే ఓటేమని చెప్తాను. ఓటేమని చెప్తా. ఓకే, మరి టీచింగ్ మంచి చేశారా? టీచర్స్ అందరు మంచి చేశారు. మరి పవన్ కళ్యాణ్ పేద పిల్లలకి ఏమి జరగలేదు, స్కూల్స్ బాగు చేస్తాం వల్ల బైజూస్ వాళ్ళకే డబ్బులు వచ్చాయి అంటున్నాడు. లేదు, అందరికి మంచి జరిగింది, పెద్దవాళ్ళందరికి. బైజూస్ వల్ల మీకు ఉపయోగం ఉందా లేదా? ఉంది. చదువుకుంటున్నారు కదా? చదువుకుంటున్నా. ఉందా లేదా? ఉంది. ఉందా? ఓకే, ఉంచాలా తీసేదా? అది ఉంచాలి. ఉంచాలి. మంచి చదువుకుంటున్నా? చదువుకుంటుంది. మంగళపడా. ఓకే, మరేం, మరి ఎవరు గెలుతారు ఈసారి? జగన్ గెలుతాడు. నీకు ఎలా తెలుసు జగన్ గెలుతాడని? మీ జగన్ మాయా? ఓకే, ఏమిచ్చాడు నీకు జగన్ మాయా? జండిచ్చాడు. జండిచ్చాడా? చంద్రబాబు నాయుడు చేపలు పట్టే నాయుడు జారింది ప్యాంట్ సిక్స్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు చేపలు పట్టే నాయుడు జారింది ప్యాంట్ సిక్స్ అయ్యాడు. నా పేరు ప్రియాంక అండి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తాను. ఓకే, మరి ఏంటి, మరి గుడి వాళ్ళు ఎవరు గెలుస్తారు? కొడాల నాని గారు. ఎందుకమ్మా కొడాల నాని గెలుస్తారు? అంటే అంత అభివృద్ధి చేశారండి, అందుకే కొడాల నాని గారికి వేయాలి. నా ఫస్ట్ ఓటు కొడాల నాని గారికి. ఫస్ట్ ఓటు? ఇప్పుడే ఫస్ట్ ఓట్ మీది? అవునండి. అవునండి. మరి ఫస్ట్ ఓట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? కొడాల నాని గారికి. కొడాల నాని గారికి? జగన్ అన్నకి. జగన్ అన్నకి, కొడాల నాని గారికి. అంతే. ఓకే, మరి ఇప్పుడు అటు పక్క నుంచి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. మా చంద్రబాబు నాయుడు వస్తే ఈసారి మీకు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తా అంటున్నాడు. మాకు ఏ బస్సు వద్దండి, అందులో గుంపులు గా వస్తే సింహం సింగిల్ గా వస్తుందండి. సింహం సింగిల్ గా వస్తుంది. ఎవరు సింహం? ఎవరు? జగన్ అన్న అండి. ఓకే, అటు పక్క చంద్రబాబు నేనని చెప్పుకుంటున్నాడు. అది అవన్నీ చెప్పుకుంటానే అవుతాయి, కానీ జరిగే కాదండి. ఓకే, మరి కొడాల నాని గారు ఎదురుగా ఎన్ఆర్ఐ వస్తున్నారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాయినా ఈసారి గుడివాళ్ళ నేనే గెలుస్తా అని చెప్పి సవాల్ ఇస్తున్నాడు, దీనికి ఏమంటారు?
అవి అవి అవన్నీ వ్యర్థమేనండి, అవన్నీ అన్ని అన్ని ఆయనే అభివృద్ధి చెందారు కాబట్టి ఆయన కూడా ఆయనకే అయ్యాలనుకుంటున్నాను. స్కూల్స్ అప్పుడైతే అన్నం బాగుండేది కాదు, బాత్రూమ్ కూడా అసలు సరిగ్గా ఉండే కాదు. ఇప్పుడు మటుకి స్కూల్స్ అన్ని అన్నం కూడా చక్కగా సూపర్ గా ఉంటుంది, బాగుంటుంది కూడా. మీరు చదువుకున్నారా? ఎప్పుడు చదువుకున్నారు? నేను ఎంత వరకు చదివాను? ఎంత వరకు చదువుకున్నారు? ఓకే, మరి మీరు ఉన్నప్పుడు స్కూల్స్ బాగున్నాయా? ఇప్పుడు బాగున్నాయి? ఇప్పుడు స్కూల్స్ బాగున్నాయండి. మరి మిస్ అవుతున్నావా స్కూల్? చాలా అవుతున్నానండి, చాలా. మళ్ళీ చదువుకోవాలనిపిస్తుందండి. ఇప్పుడు ఇప్పుడు మధ్యలో ఎవరు బాగా? మధ్యలో ఏం బాగలేదండి. ఓకే, మరి లాస్ట్ అండ్ ఫైనల్ ఓటు వేస్తావా? ఓటు జగన్ అన్నకేనండి. ఏ గుర్తుకేస్తావు? చింతలపూడి కుమారి. మరి ఏంటి పరిస్థితి? గుడివాళ్ళు ఎవరు గెలుస్తారు అనుకున్నారు? నానిగారే గెలుస్తారు. ఎందుకమ్మా నానిగారు గెలుస్తారు? నాని గారి పరిపాలన బాగుంది కాబట్టి. ఆయన అన్ని పనులు చేయిపిస్తున్నారండి, అన్ని పనులు చేయిపిస్తున్నారు, అన్ని బాగా జరుగుతాయి. ఆయనే వస్తారు, ఆయనకే వేస్తాం మేము ఓటు. మరి నాలుగు టర్మ్స్ అంటే నాలుగు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా, కనీసం రోడ్లు కూడా వేయలేదు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు వేయలేదండి? చూస్తున్నారు మీరు రోడ్లు ఎలా ఉన్నాయి, రోడ్లన్నీ వేసారుగా. చంద్రబాబు నాయుడు వదిలేసిన అన్ని జగన్ అన్న వేయించారు. జగన్ అన్న వేయించారు, అన్ని పూర్తి చేయించారు. చదువుకున్న పిల్లలకు కూడా అన్ని అమ్మఒడి లేస్తున్నారు, రుణమాఫీ డబ్బులు అన్ని రకాలుగా మాకు అన్ని అందినాయండి. సో మళ్ళీ పింఛనీలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్న వస్తాడు కంపల్సరీ. మూడు వేలు ఇస్తారండి? మూడు వేలు కాదు, 30,000 ఇచ్చినా గెలవడు. గెలవడు. మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే మహిళలు ఫ్రీ బస్ ఇస్తా అంటున్నారు. ఫ్రీ బస్ కాదు, విమానం ఇచ్చినా ఆయనకి ఎయిర్. విమానం ఇచ్చినా ఎయిర్? జగనే వేస్తారు. ఎందుకమ్మా అభిమానం? ఎందుకు జగన్? అవును, జగన్ మా గుండెల్లో ఉన్నాడు. గుండెల్లో? ఓకే, 5 సంవత్సరాల పాలనలోనే గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన చేసిన పాలన అలా ఉంది కాబట్టి. ఓకే, మరి పేదలకు మంచి జరిగింది? జరిగింది, అందరికి మంచి జరిగింది. పేదలు జరగని వాళ్ళు అంటే ఎవరు లేరండి. ఆ పార్టీ ఈ పార్టీ అని ఆయన చూడలేదు అసలు. బాగా అందరికి చేశాడు ఆయన. పేదలకు మంచి జరిగింది? జరిగింది. చంద్రబాబు నాయుడు ఏంది, పేదలందరూ నాకే ఓటేస్తారని చెప్పుకుంటున్నారు. ఆయన అలా గొప్పలు చెప్పుకుంటున్నాడు ఏమోలేండి. అంటే వాస్తవం అది కదా? కాదు నాని గారు, జగన్ పరిపాలన వాస్తవం అది. అవును, జగన్ గారిది. నచ్చిన వాళ్ళు అలా చెప్తారు, అదేం కాదు. ఖచ్చితంగా జగన్ గారు. అవును, సింహం సింగల్ గానే వస్తుంది. ఏం పేరు అమ్మ? పేరు? నా పేరు కుస్మా అండి. కుస్మా, ఓకే. ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనండి. వ్యవసాయం చేస్తుంటారు. ఓకే, మరి ఏంది మరి పరిస్థితి? ఎవరు గెలవబోతున్నాయి సార్ గుడివాల్? ఎవరేంటండి, 4 సంవత్సరాలు ఆయన పదవి చేశాడు, గెలిచాడు. ఇప్పుడు కూడా ఆయనే గెలుస్తాడు మా నమ్మకం. ఎవరు? కొడాలి నాని గారి. ఎందుకండి? మేమందరం ఉండగా ఆయన గెలవకుండా ఎలా ఉంటాడు? మా నమ్మకమే ఆయన, ఓటేస్తాం. టీడీపీ పార్టీ ముగ్గురు కలుపుకొని వస్తున్నారు, ఎంత మంది అయినా రాని. మా గుండెల్లో ఆయన ఉన్నాడు, మేము ఆయన గెలిపిస్తాం, ఆయన్నే గెలిపిస్తాం. ఎందుకమ్మా అంత అభిమానం ఎందుకు వచ్చింది అసలు? ఏంటండి, ఇంత ఇప్పుడు ఇంత మంచి చేసి ఇంత మంది కోసం ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు మా కోసమే ఆయన వచ్చేది, ఆయన కోసం మేము వెళ్ళలేమా, ఆయన కోసం గెలిపించలేమా? అది మా నమ్మకమే ఆయన. కొడాలి. మరి ఓడిస్తా అన్నకి ఏం చెప్తారు? కొడాలి వస్తారండి, ఎంతో మంది వస్తారు, అందరు గెలుస్తారని నమ్మకం లేదుగా. వాళ్ళు పాదయాత్రలే చేయని, నిద్రాహారాలే చేయని, ఈయనే గెలుస్తాడని మా నమ్మకం. ఈయనే గెలుస్తారా? గెలుస్తాడు. బలంగా నమ్ముతాను. బలంగా. ఓకే, ఎంత మంది వచ్చినా ఓటేరా? అసలు ఎంత మంది వచ్చినా ఈయనకే వేస్తాం. ఓకే, మరి మీ ఇంట్లో మంచి జరిగితే జగన్ అని ఓటేయమంటాడు. ఏం మంచి జరిగింది మీకు? ఏం మంచి ఏంటండి, అందరికి పెన్షన్, మాకు పెన్షన్ వస్తుంది, మా మాయ వాళ్ళకి పెన్షన్ వస్తుంది, మా పిల్లలకి అంగన్వాడి అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అంగన్వాడి ఉంది అమ్మా. అంగన్వాడి ఉందండి, దాంట్లో సౌకర్యాలు ఉండాలి కదా. బడొకటే ఉంది, సౌకర్యాలు అన్ని జరుగుతున్నాయి. హ్యాపీగా ఉన్నాము. ఇంకా మళ్ళీ పరిపాలన జరిగితే ఆయనే గెలవాలని ఇంకా అనుకుంటున్నాం. అనుకుంటున్నాం.